హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కియారా. నేను మీ స్వాతి రెడ్డి. నేను ఈరోజు మీకు పసుపు గణపతిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ముందు గణపతి పూజ చేసుకుంటాం కదా, సో ఈ గణపతి మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం, ఇలా ఏ పూజ చేసుకున్నా కూడా మనం ముందు గణపతి పూజ చేసుకుంటాం కదా. అయితే ఈ గణపతిని మనం పసుపుతో చిన్న ముద్దలాగా చేసుకుని పూజ చేసుకుంటాం కదా, కానీ ఇలా గణపతిని పూర్తిగా పసుపుతో పూర్తి గణపతి ఆకారం తయారు చేసుకొని మనం పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈజీగా ఇలా ఈకో గణపతిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఫస్ట్ నా వీడియోలను మీరే చూడవచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్ల పసుపు, అలాగే 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టీ స్పూన్ షుగర్ తీసుకోండి, లేదా షుగర్ పౌడర్ అయినా సరే. ఓన్లీ పసుపుతో చేస్తే మధ్య మధ్యలో క్రాక్స్ వస్తాయి, సో అలా రాకుండా ఇలా మైదా పిండి అండ్ షుగర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా చేసుకోవాలి. మీ ఇష్టం, పచ్చిపాలు వేసుకోవచ్చు లేదా వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ యూస్ చేస్తున్నాను. వాటర్ ఒకేసారి వేయకండి, అలా వేస్తే పిండి మెత్తగా అయిపోయి షేప్ రావడం కష్టమవుతుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి ఉంటుంది కదా, అలా చేసుకోండి. చూడండి, ఈ పిండి ముద్ద ఇలా అయ్యేలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టి 1-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా పిసకాలి. ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల పిండికి స్మూత్నెస్ వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గణపతి పాట్స్ ఉంటాయి కదా, ఒక్కో పాట్కి సరిపోయేంత పిండి తీసుకొని ఇలా లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లడ్డూలు ఇలా కొంచెం కూడా క్రాక్స్ లేకుండా స్మూత్గా చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్ని లడ్డూలు ముందే చేసుకొని పెట్టుకుంటే మీకు గణపతిని చేయడం ఈజీ అవుతుంది. ఈ పెద్ద లడ్డు ఉంది కదా, ఇది బొజ్జ కోసం. తర్వాత ఈ లడ్డు కింద బేస్ కోసం. తర్వాత ఈ లడ్డు తల కోసం. ఇవి రెండు చేతుల కోసం. ఇవి రెండు కాళ్ళ కోసం. ఇదేమో ట్రంక్ కోసం, తొండం ఉంటుంది కదా దానికోసం. ఇంకా లాస్ట్ ఇవి చిన్నవి రెండు చెవుల కోసం. ఫస్ట్ ఇలా ఒక అట్ట ముక్క లేదా ఒక ప్లేట్ తీసుకోండి. నేను ఇక్కడ ఓం రాసుకున్నాను, అది మీ ఇష్టం. ఫస్ట్ బేస్ కోసం చేసిన లడ్డు ఉంది కదా, దాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. చివరిలో ఎక్కడైనా క్రాక్స్ వస్తే కొన్ని వాటర్ తీసుకొని ఆ క్రాక్స్ పోయేలా రుద్దండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న అట్ట మీద పెట్టుకోవాలి. కొంచెం వెనక్కి అని పెట్టుకోండి, వినాయకుడిని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బొజ్జ కోసం చేసుకున్న లడ్డు ఉంది కదా, దాన్ని అలాగే పెట్టకుండా కొంచెం ఇలా షేప్ చేసుకోండి. పొట్ట కనిపించేలా షేప్ చేసుకొని దీనిపైన పెట్టుకోవాలి. ఇలా షేప్ చేసుకున్న తర్వాత దీనికి కింది భాగాన కొంచెం ఇలా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకుంటే అది బాగా అతుక్కుంటుంది. ఇప్పుడు ఈ బొజ్జని బేస్కి కరెక్ట్గా అతుక్కునేలా మంచిగా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు కాళ్ళ కోసం చేసిన లడ్డూలు ఉన్నాయి కదా, వాటిని ఇలా కాళ్ళలాగా షేప్ చేసుకోండి, పొడవుగా చేసుకోండి, సరిపోతుంది. ఇలా కాళ్ళలాగా పొడవుగా చేసుకున్న తర్వాత 1 సైడ్ ఇలా పాదంలాగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని బొజ్జ ఉంది కదా, బొజ్జ వెనక భాగానికని కాళ్ళు ఇలా ముందుకు వచ్చేలా పేస్ట్ చేసుకోండి. కొన్ని వాటర్ తీసుకుంటూ వెనక బాగా అతుక్కునేలా చేసుకోండి. ఇప్పుడు ఇంకో కాలుని కూడా తీసుకొని ఇలాగే పొడవుగా చేసుకొని పాదంని ప్రెస్ చేసుకొని ఇలా పెట్టుకోండి.
ఇప్పుడు తల కోసం చేసుకున్న లడ్డు తీసుకొని కింది సైడు ఇలా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత దాన్ని తల ప్లేస్లో ఇలా అతికించుకోండి. కొన్ని వాటర్ తీసుకొని వెనుక సైడు ఈ బాడీ అండ్ హెడ్ కలిసిపోయేలా మొత్తం స్మూత్గా చేసుకోండి. అలా అయితే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చేతుల కోసం చేసుకున్న లడ్డు తీసుకొని రెండు ఇలా పొడవుగా చేసుకొని చేతుల్లాగా బాడీకి అతికించుకోవాలి. కుడి చేతిని ఇలా పైకి పెట్టుకోండి, అభయహస్తంలాగా ఉంటుంది కదా, సో అలా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ని కూడా తీసుకొని ఇలా పొడవుగా చేసుకోండి. మీకు ఇలా పొడవుగా చేసుకునేటప్పుడు ఒకవేళ క్రాక్స్ వస్తే కొన్ని వాటర్ తీసుకొని ఇలా స్మూత్గా చేసుకోండి. ఇలా లెఫ్ట్ హ్యాండ్లో లడ్డు ఉండి కిందికే ఉంటుంది కదా, సో అలా చేసుకోండి. హ్యాండ్ కోసం ఇలా చివర్లో ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు తొండం కోసం చేసిన లడ్డు తీసుకొని ఇలా కోన్ షేప్లో చేసుకోండి. ఇలా కోన్ షేప్లో చేసుకున్న తర్వాత దీన్ని తలభాగానికి అంటించుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ తీసుకుంటూ ఇలా తొండం కార్నర్స్ ఈవెన్గా ఫేస్లో కలిసిపోయేలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు తొండం కార్నర్ని ఇలా లెఫ్ట్ సైడ్కి కొంచెం బెండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చెవుల కోసం చేసుకున్న లడ్డూలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని వన్ సైడ్ ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మధ్యలో పైన కింద మూడు సార్లు ఇలా చెవికి షేప్ వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తలకి అంటించుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలా పొడవుగా చేసుకొని 3 స్టెప్స్ పెట్టుకున్నాను. ఇది కిరీటంలాగా ఉంటుంది. ఇప్పుడు చివరగా మూషిక వాహనాన్ని చేసుకుందాం. అలాగే ఇక్కడ నేను కొంచెం పిండిని తీసుకొని ఒక ప్లేట్ చేసుకొని అందులోకి కొన్ని లడ్డూల్లాగా చేసుకొని ప్రసాదంలాగా పెట్టుకున్నాను. ఇక్కడ నేను టూల్స్ ఏమి యూస్ చేయట్లేదు, అందరి దగ్గర టూల్స్ అవైలబుల్ ఉండవు కదా, సో ఇలా ఒక అట్టముక్క తీసుకొని దాంతో 3 నామాలు పెట్టుకున్నాను. అలాగే తొండం మీద కూడా అక్కడక్కడ ఇలా గాట్లు పెట్టుకుంటే తొండం ఫోల్డింగ్స్ లాగా కనిపిస్తుంది. చెవులకి కాళ్ళకి చేతులకి కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు వినాయకుడి కళ్ళ కోసం 2 మిరియాలు తీసుకొని ఇలా కళ్ళలాగా పెట్టుకున్నాను. అలాగే ఎలుక కళ్ళ కోసం కూడా మిరియాలనే యూస్ చేశాను. ఇప్పుడు వైట్ కలర్ బొట్టు తీసుకొని వినాయకుడికి 4 నామాలు పెట్టుకున్నాను. ఈ బొట్టుతోనే చేతిలో ఓం రాశాను. అలాగే రెడ్ కలర్ బొట్టుతో బొట్టు పెట్టాను.
కిరీటం మీద స్టోన్ లాగా ఉంటుంది అని వైట్ కలర్ డాట్ పెట్టాను. ఇప్పుడు జంజం కోసం మూడు వరుసల దారం తీసుకొని ఇలా జంజం లాగా కట్టుకోవాలి. వినాయకుడి దంతాలు ఒకటి షార్ప్గా ఇంకొకటి కట్ చేసినట్టుగా ఉంటుంది కదా, సో నేను టూత్ పిక్ తీసుకొని షార్ప్గా ఉన్నదాన్ని ఒక సైడు అలాగే కట్ చేసిన దాన్ని ఇంకో సైడ్ పెట్టుకొని దంతాల్లాగా పెట్టుకున్నాను. ఇంతే అండి, పసుపు గణపతి రెడీ అయిపోయింది. సో తొందరలో వినాయక చవితి వస్తుంది కదా, అందరూ కూడా వాటర్ పొల్యూషన్ చేయకుండా ఇలా పసుపు గణపతిని చేసుకొని మీ ఇళ్లలో పూజ చేసుకోండి. ఓన్లీ వినాయక చవితికి మాత్రమే కాకుండా మనం ఏ కార్యక్రమం చేసినా ఏ పూజ చేసినా ముందు కొలిచేది గణపతినే కాబట్టి ఇలా పసుపుతో పూర్తి ఆకారంతో ఉన్న గణపతిని చేసుకొని మీరందరూ కూడా పూర్తి సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈసారి మీరు కూడా ఈ పసుపు గణపతిని ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.